వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గూండాల దుష్ప్రచారం ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను మద్దతు ఇస్తుంది, దాంతో పాటు రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది అంటూ కాంగ్రెస్. ఈ రెండు వాదనలు నేను రేపు లైవ్ లో తీసుకొస్తా, ఎందుకంటే దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే బయట పెట్టద్దు దాంట్లో. ఎందుకు అంటే దాని యొక్క వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా చూడు, దేవగౌడ కొడుకు మనవడిపై లైంగిక వేధింపుల కేసు, పని మనిషిని వేధించారనే అభియోగాలు, వైరల్గా మారిన ప్రజ్వల్ రేవణ సెక్స్ వీడియో క్లిప్పింగ్స్, సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరు నుంచి ఏంది ఫ్రాక్ఫర్ట్కు పరారైన ప్రజ్వల్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మాజీ ప్రధాని దేవగౌడ కొడుకు ఎమ్మెల్యే హెచ్డి మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక ప్రజ్వల్ సెక్స్ వీడియోలను క్లిప్పింగ్ మొత్తం వైరల్గా మారాయి, నిజాలను తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య సిట్ ఏర్పాటు చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది మామూలుగా వైరల్ అయితే లేదు, మామూలుగా కాదు, ఆయన వీడియోలు ఆయన దేశం దాటి పరారైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా అవే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇగో